ఈరోజైతే మనము గోదావరి కడ నుంచి కర్నూలు వెళ్ళే టీఎస్ఆర్టీసీ బస్సెస్ యొక్క పూర్తి వివరాలతో తెలుసుకుందాము. మనకైతే డైలీ 2 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు కర్నూలుకి అయితే స్పెషల్గా ఒక బస్సు అయితే ఏమీ లేదు. గోదావరి కడ నుంచి వయా కర్నూలు మీద కడప వెళ్ళే బస్సు, అలాగే వయా కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్ళే బస్సెస్ మాత్రమే కర్నూలు అయితే స్టాప్ ఉంది. అందుకే నేను ఆ బస్సెస్ మాత్రమే చూపించి మీకు కర్నూలు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం, మనకు రెగ్యులర్గా 2 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తా కదా, బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి, మనకు సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది. మీకు గరుడ ఏసీ సీటర్ బస్కి అయితే, అంటే బెంగళూరు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్కి అయితే రిజర్వేషన్ అయితే లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము గోదావరి కడ నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ 9443 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. యాక్చువల్లీ ఇది అయితే కడపకు వెళ్ళే బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి కడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి కడ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు కరీంనగర్, హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్, హైదరాబాద్ ఎంజీబీఎస్, జడ్చర్ల మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్సు కరీంనగర్కు సాయంకాలం 4:30, హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్కు రాత్రి 7:35, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 8:30, జడ్చర్లకు రాత్రి 10:10, కర్నూలుకు అర్ధరాత్రి 12:40 అయితే చేరుకుంటుంది. గోదావరి కడ నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 9:40, ప్రయాణించే దూరం వచ్చేసి 448 కిలోమీటర్లు, బస్ ఫేర్ వచ్చేసి 870 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు కర్నూలు నుంచి గోదావరి కని వెళ్ళే సర్వీస్ నెంబర్ 9444 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కర్నూలు బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:15 కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్కు అర్ధరాత్రి 12:10, కరీంనగర్కు తెల్లవారుజామున 3:25, గోదావరి కనికి తెల్లవారుజామున 4:25 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 9:10, బస్ ఫేర్ వచ్చేసి 870 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం గోదావరి కడ నుంచి కర్నూలు వెళ్ళే టీఎస్ఆర్టీసీ గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇది యాక్చువల్గా బెంగళూరుకు వెళ్ళే గరుడ ఏసీ సీటర్ బస్సు. దీని యొక్క సర్వీస్ నెంబర్ వచ్చేసి 7290. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు గోదావరి కడ బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5:30 గోదావరి కడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు కరీంనగర్కు రాత్రి 7 గంటలకు, హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్కు రాత్రి 9:40, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 10:35, కర్నూలుకు తెల్లవారుజామున 3 గంటలకు అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 9:30, బస్ ఫేర్ వచ్చేసి 1100 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్సుకి గుర్తుపెట్టుకుని రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు. మనకు గోదావరి కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒకవేళ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటే మనకైతే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము కర్నూలు నుంచి గోదావరి కడ వెళ్ళే సర్వీస్ నెంబర్ 7291 టీఎస్ఆర్టీసీ గరుడ ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు అర్ధరాత్రి 12:00 కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. గోదావరి కనికి మరుసటి రోజు ఉదయం 7:55 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 7:55. అలాగే ఈ బస్సు వయా హైదరాబాద్ మీదుగా, హైదరాబాద్ కరీంనగర్ కదా, కరీంనగర్కు వచ్చేసి ఉదయం 6:45 అయితే చేరుకుంటుంది. బస్ ఫేర్ వచ్చేసి 1100 రూపాయలు, ప్రయాణించే దూరం వచ్చేసి 448 కిలోమీటర్లు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.